అవాం న్యూస్ కి స్వాగతం. బైంసాపట్నంలోని శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపంలో ఈ రోజు బాసర వేద భారతి పీఠా స్వామి పూజ్యపాద శ్రీ శ్రీ విద్యానందగిరి స్వామి వారి సమక్షంలో వివిధ గ్రామాల పూజారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ వేదాల గురించి అందరికీ తెలియపరచాలని, వేదాలు అనేవి అందరూ నేర్చుకోవాలని, దీనిని గుడి కేంద్రంగా చేసుకొని తెలియపరచాలని తెలిపారు. అదేవిధంగా బాసర శ్రీ జ్ఞాన సరస్సు దేవస్థానం నందు తేదీ 12/11/2019 నాడు నదీ తీరమున గంగాహారతి దివ్య భవ్య కార్యక్రమం ఉంది. కావున ఈ హారతికి పల్లె పల్లె నుండి హారతులు కైగొని వేలాది భక్తులు తరలివచ్చి పులకించి ఈ కార్యక్రమంలో పునీతులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దామోదర్ రెడ్డి, డాక్టర్ రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి మీరు ఒక గిష్ట చేయడం కూడా జరుగుతుంది. మరి ఈ విధంగా స్వామిజీ యొక్క భక్తి భావాలు ఉంటేనే తప్ప లేకపోతే కాదు. మీరు వచ్చి ఈ పనిని తప్పకుండా చేస్తారు. అయితే మీరు మాత్రం మీరు విజయవంతం చేయడానికి మాత్రం కృషి చేస్తామని చెప్పేసి ఇచ్చిన అవకాశం ఇద్దరితో ఉపయోగించుకుంటూ ఆధ్యాత్మిక చింతనను ప్రచారం చేయడం వీళ్ళిప్పుడు సామవేదాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఒక 2 మాసాలు ఋగ్వేదం, యజుర్వేదం. ఎందుకంటే రోజు రోజుకు మన దగ్గర కూడా భక్తి భావం పోయి ప్రతి ఊరిలో ఒక మందిరం నిర్వహించడానికి ఒక పూజారి వ్యవస్థ ఈ రోజుల్లో జరుగుతుంది. అయితే మనందరం కలిసి మన విధానాన్ని, మన హిందూ మతాన్ని ఉద్ధరించుకోవడం, ప్రజల్లో కూడా ఈ మతం అంటే ఒక గౌరవభావం నిలబెట్టుకోవాలనే తాపత్రయంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్వామివారు వేద పాఠశాల గురించి, వేద అధ్యయనం గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. కానీ ఇతర స్వాములకు, మన స్వామివారికి భేదం ఏంటంటే వీరులందరూ మేము దేవుళ్ళము, మేమే మీకు అన్ని ఆశీర్వాదం చేస్తాము, మీకు అన్ని కోరికలు నెరవేరుతాయని చెప్పుకుంటూ సమాజంలో మార్గదర్శనం చేయడానికి ప్రాణత ఆధ్యాత్మిక చిత్రంలో ఉండి సత్వ ప్రవర్తన కలిగి ఉండాలంటే ఆ ఊళ్ళో గుడి బాగుండాలి. గుడి కేంద్రంగా అనేక కార్యక్రమాలు జరగాలి. ఆధ్యాత్మిక వాతావరణాన్ని గ్రామంలో కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మీరందరూ పనిచేస్తున్నారని చెప్పి కలిసి మరి మీ ద్వారానే వేదం ప్రతి ఇంటికి చేరాలి అనే ఒక సంకల్పంతో
స్వామిజీ కార్యక్రమానికి మనందరినీ ఆహ్వానించడం జరిగింది. అయితే మూడు విషయాల్లో మనం ఇక్కడ చర్చించుకోవడానికి వచ్చినాం. ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది, మీరు మరి మరొకసారి వేదిక ముందు వచ్చి మాట్లాడవచ్చు. మొదటిది ఏంటంటే భారతదేశంలోనే చదువులు తల్లి ఉన్నటువంటి బాసర క్షేత్రం, ఆ బాసరలో ప్రారంభించినటువంటి వేద విద్యా భారత యొక్క పీఠం. మీరు చేశారంటే ఆ కాపాడు మేము అనుభవిస్తారు, కానీ హిందూ ధర్మానికి మాత్రం అంటకట్టదు. మేము శుక్రవారం పూజ చేస్తాం, శుక్రవారం తినవండి, రేపు మాత్రం తినొచ్చు, అది భక్తుడి యొక్క దుర్త లక్షణం. తిన్నారంటే తప్పేం కాదు, నేను చెప్తున్నాను కదా, నా మాంస భక్షణే దోష నచోగి రజమయించుకొని అంటుంది శాస్త్రం. నువ్వు మాంస గ్రహమయ్యేందు కానీ దొంగతనం చేయటందు కానీ సంసారం చేయటందు తప్పేం లేదు, తప్పు లేదని చెప్తుంది. అంటే ఎవరు శాస్త్రం కాదు నాలాంటి వాళ్ళు. ఎందుకు అంటే ప్రవృత్తి రేషా భూదానం అన్నం యొక్క ప్రవృత్తిలు నేచర్, దాన్ని మనం ఏం అనలేము. ఊర్లోకి వెళ్ళి పండుగ మానేవంటే మానేది, పెళ్లి చేసుకునేటప్పుడు మీ యొక్క ఫంక్షన్ చేసుకునేటప్పుడు ఆ మాంసాహారం ఉందంటే ఒప్పుకోరు. ఎందుకు అలా నేచర్ అది, మరేంటి మరి ఎలా అంటే నివృత్తిస్తూ మహాఫల విడిచిపెడితే నీకే లాభం అంతే, తింటే మీకే. ఎందుకంటే మాంస శబ్దమే చెప్తుంది, మాంస శబ్దం నన్ను ఈ జన్మలో నువ్వు తింటే వచ్చే జన్మలో నేను తింటా, అస్మిల్లోకే యహ మాం అత్తి, ఈ లోకంలో ఎవడైతే నన్ను తింటున్నాడో అముష్మిల్లోకే తర్వాత జన్మలో మయా అత్సతే నాకే తినబడతావు అన్నది ఒకటే మాట. మనం తింటే ఈ జన్మలో సంతోషంగా తింటే వచ్చే జన్మలో దుఃఖంగా తినబడతాం. మానవుడిగా సంతోషంగా కోడిని తింటే వచ్చే జన్మలో మనం కోడై పుడతాము, ఈ జన్మలో కోడి మనిషిగా పుడుతుంది. అదే విధంగా అట్టించాడు ఇదే ప్రవృత్తి. దానికి భగవంతునికి అంటగట్టద్దు, దానికి హిందూ ధర్మానికి అంటగట్టదు. స్వార్థం కొరకు మనం తినాలనుకుంటే తినొచ్చు కాక, మీరు త్రాగాలనుకుంటే తాగొచ్చు కాక, మీ ఇష్టం అది. శారీరక ఆరోగ్యం బాగోకపోవచ్చు, మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, ఇప్పుడున్నటువంటి అలవాట్లకు మీరు బానిస అయ్యారు, మీ అవసరం అది. కానీ హిందువులుగా పుట్టే మనకు అది కులానికి లేనే లేదు, మనం పవిత్రమైనటువంటి వాళ్ళం. అయితే ఇప్పుడు 90% అందరూ తినేవాళ్ళు తాగేవాళ్ళే, అందరూ భక్తులే, మనం అందరూ భక్తులే. ఒకరు సోమవారం భక్తులైతే ఒక శుక్రవారం భక్తుడు, ఒక శుక్రవారం భక్తులైతే ఒక బుధవారం భక్తుడు, ఆ రోజు తినకూడదు, మన రెండు రోజులు తినవచ్చు, ఎక్కడా నియమం లేదు. అంత అబద్ధమే, మనం చేసినట్టు స్వార్థమే. మీరు మనం తినడానికి అన్ని మనం ఏర్పాటు చేసుకుందాం. ఈరోజు నేను తినడండి వ్రతం అంటే మహాభక్తుల్లాగా నటనది, 100% నటనది. రేపు తినడం అనేటువంటి ఈరోజు తినకూడదు అనేటువంటి మాత్రం అది తప్పది. ఆ తినాలనుకుంటే తినకండి, వద్దనుకుంటే మానేయండి, అది మీ అవసరం. అది హిందూ ధర్మంలో ఎక్కడా చెప్పాలి. ముదర్ మండల కేంద్రమైన ముదర్లోని గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ కు ఏఏ ప్రొడక్షన్ నిర్మల్ టీం సభ్యులు మరమ్మతులు చేపట్టారు. మిషన్ భగీరథ నీళ్లు వచ్చే లైన్ కి గత వారం రోజుల నుండి సరిగ్గా సరఫరా కాకపోవడంతో నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఈ విషయాన్ని సంబంధిత అధికారులు స్థానిక సర్పంచ్ రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన అధికారులు వెంటనే మరమ్మతుల పనులు చేపట్టారు. ఎంఆర్టీ అంటే మీటర్ అండ్ రిలే అండ్ టెక్నాలజీ వాళ్ళు, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చారు మిషన్ పెరుగుతాయి, మన పైప్ లైన్ వస్తుంది, దానికి వచ్చే కరెంట్ కనెక్షన్ ఒక వారం రోజుల నుంచి ట్రిప్ అవుతుంది, అంటే ఎంత వేసినా మళ్ళీ పోతా ఉంది, ఫీజు పోతా ఉంది, ఫీజు పోతా ఉంది.
సో టెక్నికల్ వాళ్ళని తెలవడం కోసం వాళ్ళని పిలిపించాం నిర్మల్ నుంచి. సో వాళ్ళు వచ్చి చూసారు ఏ మహేష్ వాళ్ళ మరి వాళ్ళ టీం వచ్చింది చూసి మన లోకల్ లైన్మెన్ అల్లారు మరియు విలేజ్ వర్కరు కాజీలు వాళ్ళందరూ కలిసి దాన్ని ఫిక్ చేసి రిష్యూ ఫిక్ చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 10 డేస్ నుంచి వాటర్ ప్రాబ్లం అవుతూ ఉంది అంటే మిషన్ తోటి నీళ్ళు ఎక్కుతలేవు సరిగా దానికోసం లేట్గా రావడం కానీ తక్కువ రావడం కానీ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఫిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ రోజు నుంచి కరెక్ట్ టైంకి వాటర్ వస్తే ఫిల్ వాటర్ మంచిగా మిషన్ తోటి వాటర్ కూడా కరెక్ట్గా ఎక్కుతాం. సో దీనికోసం మేము కూడా మిషన్ తోటి మాట్లాడుకున్న ముందర టీవీ పెట్టుకున్నాం. సో కరెంటు ఉన్నా లేకున్నా కూడా మనకి ప్యాకేజ్ పెట్టినట్టు మేము ప్రయత్నం చేస్తున్నాం. అది అయితే కనుక కరెంటు అనేది ఇబ్బంది ఏమి ఉండదు మనకి. సో వాటర్ డేటా ఇస్తాం. సో అన్ని గల్లీలు కూడా కరెక్ట్ నీళ్లు మనం సరఫరా చేయొచ్చు. అవన్నీ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.